స్కై విజన్ న్యూస్ నేను మమత. క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానం చేసిన యానం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, విన్నర్స్ రామయూత్, రన్నర్స్ అంబేద్కర్ లెవెల్స్. ఫైనల్ మ్యాచ్ లో తలపడ్డ రామయూత్ అంబేద్కర్ లెవెల్స్ తొలుత బ్యాటింగ్ చేసిన రామయూత్ నిర్ణీత 16 ఓవర్లకి 158 రన్స్ చేయగా, దరియాల తిప్ప అంబేద్కర్ లెవెల్స్ 16 ఓవర్లకి 148 రన్స్ చేసి రన్నర్ గా నిలిచింది. క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానం చేసిన యానం శాసనసభ్యులు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, విన్నర్స్ రామయూత్, రన్నర్స్ అంబేద్కర్ లెవెల్స్ ఫైనల్ మ్యాచ్ లో తలపడగా రామయూత్ అంబేద్కర్ లెవెల్స్ తొలుత బ్యాటింగ్ చేసిన రామయూత్ నిర్ణీత 16 ఓవర్లకి 158 రన్స్ చేయగా, దరియాల తిప్ప అంబేద్కర్ లెవెల్స్ 16 ఓవర్లకి 148 రన్స్ చేసి రన్నర్స్ గా నిలిచింది. అనంతరం బహుమతులు ప్రదానం చేసిన ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రతి క్రీడలోనూ గెలుపోటంలో సహజమని, క్రీడా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని, యువత అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్యే యువతకు పిలుపునిచ్చారు. అలాగే కరోనా మహమ్మారి రోజురోజుకు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో యువత తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు. పుదుచ్చేరి వ్యాప్తంగా పోలీస్ రిక్రూట్మెంట్ జరుగుతున్న నేపథ్యంలో యువత తగు జాగ్రత్తలు తీసుకుని కరోనా బారిన పడకుండా జాగ్రత్త వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పండు సిద్ధార్థ కుమార్, మాగపు సుబ్బారావు, నక్క సుబ్బన్న, కాకి నాగేశ్వరరావు, చెక్కలు అరుణ్ కుమార్, సాధనాల బాబు, నల్ల సూర్యప్రకాష్, మచ్చశ్రీను, కాళ్ళప్రసాదు, నిమ్మకాయల శ్రీనివాస్, మనోజ్ కుమార్ తదితర నాయకులు యువత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా మంది యూత్ నాకు పాండిచేరి వచ్చి కూడా చెప్పారు, క్రికెట్ కి సంబంధించి కానీ ఎన్నో క్లబ్ల విషయంలో కానీ ఎవరికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు, ఏ రిక్రూట్మెంట్ లో కానీ ఇందులోనే కూడా. ఖచ్చితంగా నా వల్ల అయింది, ఇది గ్రౌండ్ గురించి అడుగుతున్నారు ఇప్పుడు చాలా మంది, నా వల్ల ఏమవుతుందో అన్నీ కూడా ఎంక్వైరీ చేసి మంచి మీకు గ్రౌండ్ కానీ రేపు పొద్దున్న ఎలాంటి దాంట్లో అవకాశాలు కానీ అన్నింటిలో కూడా నేను సపోర్ట్ చేస్తాను. ఖచ్చితంగా రామాయణ రన్నర్స్ టీం నుంచి ధరించపేట నుంచి బహుమతులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఈ టోర్నమెంట్ కి ఫైనల్ ఇచ్చి దయచేసి దయచేసిన పెద్దలందరూ కూడా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓకే సార్. మనేట్ చూడు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ పుట్టినరోజు కార్యక్రమం తాళ్ళదేవు మండలం పి మల్లవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దూలిపూడి వెంకటరమణ బాబి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను చిన్నపిల్లలు భవ్య మరియు వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య జరిపారు. అనంతరం గ్రామంలో సుమారు 100 మంది నిరుపేదలకు భోజనాలు ఏర్పాటు చేసి ఇంటింటికి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
తూర్పు గోదావరి జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు దూలిపూడి వెంకటరమణ బాబి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు నారా లోకేష్ జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను చిన్నపిల్లలు భవ్య మరియు వాళ్ల ఫ్రెండ్స్ మధ్య జరిపారు. అనంతరం గ్రామంలో సుమారు 100 మంది నిరుపేదలకు భోజనాలు ఏర్పాటు చేసి ఇంటింటికి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుత్తల వెంకన్న, ఉంగరాల కృష్ణ, దున్నా మురళి, పాండురంగ, సత్యబాబు సింహాచలం, దున్నా సుబ్రహ్మణ్యం, దూలిపూడి సుబ్బారావు, లోకేష్ వంటి యువ నాయకులు ప్రజాసేవలు మరింతగా చేసే అవకాశం కల్పించాలని కోరారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. సిఐ గూటం శివగణేష్ ఆధ్వర్యంలో పోలీస్ కవాతు రిహార్సల్స్ జరిగాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆదివారం స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడా ప్రాంగణంలో పోలీసులు కవాతు నిర్వహించారు. సిఐ కూటం శివగణేష్ ఆధ్వర్యంలో పోలీస్ కవాతు రిహార్సల్స్ జరిగింది. ఈ సందర్భంగా పుదుచ్చేరి పోలీస్ ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ హోంగార్డ్స్ కవాతు నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి మంగళవారం పరిపాలనాధికారి అమన్ శర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. క్రీడా మైదానంలో గణతంత్ర దినోత్సవానికి సంబంధించి చేపట్టాల్సిన కవాతు కార్యక్రమాలను పర్యవేక్షించారు. National salute! Present! కాట్రేనికోన మండలం ఉప్పుడి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి సప్తమ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. కాట్రేనికోన మండలం ఉప్పుడి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి సప్తమ వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రతిష్ట దివన వేడుక, లక్ష తమలపాకుల పూజ, వివిధ పండ్ల రసాలు, అభిషేక ద్రవ్యాలతో
మన్యుసూక్త పూర్వక అభిషేకము 108 కలశాలతో పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో మంగళ వాయిద్యాలు, వేదస్వస్తి మరియు 108 కలశాలతో శోభాయాత్ర కొనసాగింది. రంబాల చిట్టిబాబు, శ్రీమతి భవానీ దంపతుల ధన సహాయంతో అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది. సర్పంచ్ రంబాల రమేష్ దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. अस्मिन् राष्ट्रे अस्मिन् देशे सकल श्रेयोभि वृद्धि द्वारा समस्त सन्मंगल अवाप्यर्थम्. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వేలంపాలెంలో ఈ నెల 19న అదృశ్యమైన మెరగాని వీరప్రకాష్ అనే యువకుడి మృతదేహం గోదావరిలో లభించింది. ఫిబ్రవరి 5వ తేదీన వివాహం కావాల్సిన వీరప్రకాష్ ఆచూకీకై కుటుంబ సభ్యులు గాలిస్తుండగా మృతదేహం కోటిపల్లి గోదావరిలో లభ్యమైందని ఆ అదృశ్యంపై ద్రాక్షారామం పిఎస్లో కేసు నమోదు చేశారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం వేలంపాలెంలో ఈ నెల 19న అదృశ్యమైన మెరుగాని వీరప్రకాష్ అనే యువకుడి మృతదేహం గోదావరిలో లభ్యమైంది. ఫిబ్రవరి 5వ తేదీన వివాహం కావాల్సిన వీరప్రకాష్ ఆచూకీకై కుటుంబ సభ్యులు గాలిస్తుండగా మృతదేహం కోటిపల్లి గోదావరిలో లభ్యమైందని ఈ అదృశ్యంపై ద్రాక్షారామ పిఎస్లో కేసు నమోదు చేశామన్నారు. మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రయత్నించగా అడ్డుకున్న ద్రాక్షారామ పోలీసులు అదృశ్యంపై కేసు నమోదైన నేపథ్యంలో మృతదేహాన్ని పోస్టుమార్టంకై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అయితే వీరప్రకాష్ది ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యువకుడికి ఇష్టం లేని అమ్మాయితో వివాహం నిశ్చయమా, ఇతర కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంపై దర్యాప్తు చేస్తున్నారు ద్రాక్షారామ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.